కృష్ణా జిల్లా మచిలీపట్నంలో అమానవీయ ఘటన వెలుగు చూసింది. మృతదేహాన్ని అప్పగించడానికి డబ్బులు ఇవ్వాల్సిందేనని ఓ అటెండర్ డిమాండ్ చేశారు. అసలే కూతురు చనిపోయి పుట్టడి దుఃఖంలో ఉన్నా ఆ తల్లిదండ్రులు లంచం ఇవ్వక తప్పలేదు. అయితే ఆ అటెండర్ లంచవతారం మొత్తం వీడియోలో రికార్డ్ అవడంతో వైరల్ గా మారింది. ఈ నెల 21వ తేదీన సుమలలిత అనే వివాహితను ఆమె భర్త హత్య చేశాడు. పోలీసులు మృతదేహాన్ని మార్చురికి తరలించారు. కూతురు మృతదేహం కోసం మార్చురికి వెళ్లిన మృతురాలి తల్లిదండ్రులకు చేదు అనుభవం ఎదురైంది. మృతదేహాన్ని ఇచ్చేందుకు మార్చురి అటెండర్ 6,000 రూపాయలు లంచం డిమాండ్ చేశారు. డబ్బులు ఇవ్వనిదే మృతదేహాన్ని అప్పగించేది లేదని స్పష్టం చేశారు. చివరకు ఆ తల్లిదండ్రులు 1,500 రూపాయలు ముట్టజెప్పారు. వారి బంధువులు అటెండర్ భాగోతాన్ని వీడియో తీసి వైరల్ చేశారు. మార్చురి అటెండర్ పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఎరుగులో కాబట్టే పిల్లలు నరిగే సంపేసిన ఎవరు మాట్లాడుకోలేదు. అదే ఒక రైతుల పిల్లలే, అదే కమ్మల పిల్లలే. నువ్వు నా మాట అన్నట్లు, నువ్వు నా మాట అనుకోండి. 1,500 ఇచ్చాం పట్టుకోండి. కాదు కాదండి, పద్ధతి కాదండి, అదే నీ పద్ధతి కాదు. బాస్ ఆ పిల్ల మాట దీనిలో దిగేది కాదండి, అన్ని తెగించాక దీనిలోకి వచ్చేది. నీ గుర్తుంటే నువ్వు బాధపడతావా? మాట్లాడేది చేస్తారండి. నువ్వు చేసావు అనుకో, నీకు ఎక్కడ ఉండదు తెలుసా? అనకూడదండి, మార్చుకోండి. మార్చుకోవడం చెప్పండి. 10 రూపాయలు కూడా ఏమవసరం? 10 రూపాయలు కూడా ఏమవసరం? ఇది మా వాళ్ళు ప్రైవేట్ గా చేసావు వీడియో నూరా.